సొమ్ములుంటేనే రాజకీయమా? రిచెస్ట్ పొలిటీషియన్స్ వీళ్లే. ఏపీలో అసెంబ్లీ, లోక్సభ, తెలంగాణలో లోక్సభ ఎన్నికల సందడి నెలకొంది. ఈ సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఈ సందర్భంగా పలు పార్టీల నేతలు నామినేషన్ దాఖలులో భాగంగా అఫిడవిట్లో తమ ఆస్తులు, అప్పులు, కేసులు మొదలైన వివరాలు వెల్లడిస్తున్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఈ సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రిచెస్ట్ అభ్యర్థుల జాబితా తెరపైకి వచ్చింది. అవును, తాజాగా ఎన్నికల సీజన్లోని నామినేషన్స్లో రిచెస్ట్ అభ్యర్థులు తెరపైకి వచ్చారు. వీరిలో గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అత్యధికంగా 5,785 కోట్ల ఆస్తులను ప్రకటించారు. దీంతో ప్రస్తుతానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభ్యర్థులలో ఈయనే రిచెస్ట్ పర్సన్ అనే చర్చ తెరపైకి వచ్చింది. యుఎస్లో వైద్య వృత్తిలో కొనసాగిన ఆయన దీంతోపాటు అనేక వ్యాపారాలు చేసి సక్సెస్ అయ్యారు. ఈ సమయంలో 1,000 కోట్ల ఆస్తులతో పాటు ఖరీదైన రోల్స్ రాయస్ గోస్ట్ కార్ను కలిగి ఉండడంతో పాటు 2 బెంజ్ కార్లు, టెస్లాను కలిగి ఉన్నాడు. అతను టెక్సాస్, హైదరాబాద్లో విస్తృతమైన ఆస్తులను కలిగి ఉండటంతో పాటు అమెరికాలోని జేపీ మోర్గాన్ బ్యాంకులో గణనీయమైన డిపాజిట్లను నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో అతని భార్యకు 2.5 కిలోల బంగారం ఉంది. ఇదే సమయంలో తెలంగాణలో కొండా విశ్వేశ్వరరెడ్డి 4,564 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. ఇక ఈ జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని కీలక నేతలు ఉన్నారు. వీరిలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తన కుటుంబ ఆస్తుల విలువ 931 కోట్లుగా ప్రకటించారు. ఈయన తరువాత అదే పార్టీకి చెందిన నారాయణ సుమారు 825 కోట్ల రూపాయల ఆస్తులను ప్రకటించారు. ఇందులో భాగంగా నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి పొంగూరు నారాయణ రమాదేవి దంపతుల మొత్తం ఆస్తి 824.05 కోట్లుగా ప్రకటించారు. ఇందులో నారాయణ పేరిట చరాస్తులు 78.66 కోట్లు, రమాదేవి పేరిట చరాస్తులు 100.87 కోట్లు కాగా ఆయన స్థిరాస్తులు 207.50 కోట్లు. రమాదేవి స్థిరాస్తులు 437.02 కోట్లుగా ఉన్నాయి. ఇదే సమయంలో ఈయనపై వరకట్న వేధింపులు, విద్యార్థి ఆత్మహత్య, రాజధాని అమరావతి వ్యవహారంలో సిఐడి నమోదు చేసిన కేసులున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ ఆస్తులు 757 కోట్లకు చేరుకున్నాయి. అనంతరం నెల్లూరు లోక్సభ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుటుంబ ఆస్తులు 716.31 కోట్లుగా ప్రకటించారు. వీటిలో ప్రభాకర్ రెడ్డి పేరుతో 639.26 కోట్ల చరాస్థిరాస్తులు ఉండగా ఆయన భార్య ప్రశాంతి రెడ్డి పేరుపై 77.05 కోట్లున్నాయి. ఇక మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ కుటుంబ ఆస్తులు 542.17 కోట్లుగా వెల్లడించారు. ఇందులో లోకేష్ పేరిట చరాస్తులు 341.68 కోట్లు, స్థిరాస్తులు 92.31 కోట్లు, అప్పు 18.44 కోట్లు ఉండగా భార్య బ్రాహ్మణికి 45.06 కోట్ల చరాస్తులు, 35.59 కోట్ల స్థిరాస్తులు, 14.34 కోట్లు అప్పున్నాయి. వీరి కుమారుడు దేవాంశ్ చరాస్తులు 7.35 కోట్లు కాగా స్థిరాస్తులు 20.17 కోట్లుగా వెల్లడించారు. ఇదే క్రమంలో విశాఖపట్నం లోక్సభ టీడీపీ అభ్యర్థి ఎం శ్రీభరత్ భార్య తేజస్విని పేరిట ఆస్తుల విలువ 393.41 కోట్లుగా వెల్లడించారు. భరత్ పేరిట 16.89 కోట్లు, తేజస్విని పేరుతో 48.36 కోట్ల చరాస్తులు ఉండగా శ్రీభరత్ పేరున 183.95 కోట్లు, భార్య పేరుతో 44.20 కోట్ల స్థిరాస్తులున్నాయి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ కుటుంబ ఆస్తులు 188 కోట్లుగా వెల్లడించారు. ఆత్మకూరు వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమరెడ్డి కుటుంబ ఆస్తుల విలువ 209.22 కోట్లుగా ప్రకటించారు. రాజంపేట లోక్సభ వైసీపీ అభ్యర్థి ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, లక్ష్మీ దివ్య దంపతుల చరాస్తులు 47.54 కోట్లు, స్థిరాస్తులు 163.79 కోట్లు, రుణాలు 54.44 కోట్లుగా ఉన్నాయి. ఇదే క్రమంలో మచిలీపట్నం లోక్సభ వైసీపీ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు ఆస్తులు 138.41 కోట్లు కాగా కాకినాడ నగర వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ ఆస్తులు 76.01 కోట్లుగా వెల్లడించారు. అదేవిధంగా విజయవాడ లోక్సభ వైసీపీ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్ కుటుంబ స్థిర చరాస్తులు 77.32 కోట్లు.